అన్న మీ పేరు? అన్న నా పేరు శంకర్ నాయక్. శంకర్ నాయక్ పెద్దమ్మ తండా. ఎస్టీ గ్రామ పంచాయతీ అయింది రీసెంట్లీ, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పుడు మాట్లాడాలంటే ఏముంది, పాలిటికల్గా సబితా ఇంద్ర రెడ్డి గారు పర్వాలేదు, మంచిగానే చేస్తున్నారు. రోడ్లు అవి ఇవి అభివృద్ధి పనులు మా కాన్సెన్సీ వరకు పర్వాలేదు. మాకైతే ఏ ఈ మా పెద్దమ్మ తండలో ఏ మూడు విలేజ్లు ఉన్నాయి. దాన్ని పోచమ్మ తండ, బంజర్గడ్డ తండ, మూడు విలేజ్లు ఒక గ్రామ పంచాయతీగా ఉన్నది. ఈ మూడు విలేజ్ల ప్రకారం అయితే మాకు అన్ని సౌకర్యాలు, మంచి చెడు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇమీడియట్లీ స్పందిస్తుంది మేడం. పర్వాలేదు, బాగా ఉన్నది అన్నమాట. అంటే స్పందించడం అంటే మీరు సమస్య చెప్తే తను తీసుకునే విధానం అంటే వెంటనే చేసేస్తాము చూసేస్తాం అంటారా, లేకపోతే తర్వాత చూద్దాం అన్నట్లు ఏమన్నా చెప్తారా? లేదు లేదండి, ఆమె దగ్గరికి పోతే ఆమె చెవిలో పడితే 100% వీక్లీ బిలో 1 మంత్ అబోవ్ బిలో 100% పరిష్కారం అవుతుంది. ఒక నెలలో అటు ఇటుగా మీ పని పరిష్కారం అవుతుంది. ఏ పంచాయతీలైనా మంచి అయినా చెడైనా, ఈ మండలకు సంబంధించిన మళ్ళీ రెవెన్యూకి సంబంధించిన కూడా, ఎవరికైనా పొలాలు మిస్టేక్ అయ్యి ఈ ధరణిలా ఏమైనా కింద మీద అయినా మంచి రెస్పాన్స్ ఉంటుంది. పర్వాలేదు మేడం. అయితే యాక్చువల్గా మేము కాంగ్రెస్ పార్టీ మేడం, ఇంతకుముందు కూడా కాంగ్రెస్ తరఫు నుంచే గెలిపించాము. ఏదో ఇప్పుడు సమస్య, ఆమె సమస్య మూలంగానో ఏదో విధంగా టీఆర్ఎస్లో పోయింది. పర్వాలేదు, అభివృద్ధి కోసం అభివృద్ధి జరగాల్సిన పనులు ఆగిపోతాయని చెప్పి పార్టీ మారాయని చెప్పని తన అంటుంది. లేదు స్వార్థం కోసం, తన స్వలాభం కోసం అని చెప్పి ఇటు కాంగ్రెస్ వాళ్ళు అనుకోండి, కొంతమంది నాయకులు అనుకోండి ఆరోపిస్తున్నారు. ఇందులో ఏది నిజమంటారు? లేదండి, స్వార్థం కోసం అంటే పనులు కూడా బ్రేక్ అవుతాయి కదండి. స్వార్థం అంటే ప్రతి రాజకీయ నాయకుడు సంపాదించుకుంటారు, అది కామనే. ఇవి మొత్తం ప్రజాసేవకు అయితే అంకితం కాదు కదా, వాళ్ళు సంపాదించుకుంటారు మనకు చూస్తారు, మొత్తం వాళ్ళే సంపాదించుకోరు, మొత్తం మన నాగం చేయరు కదా. ఎమ్మెల్యే గారు సంపాదించుకుంటున్నారా, అభివృద్ధి చేస్తున్నారా? పర్వాలేదండి, ఆమె గురించి మా పెద్దగా అంత సంపాదించుకుంటుందా లేదా అనేది తెలియదు. మాకైతే పర్వాలేదండి, మంచి చేయాల్సిన పనులు మాత్రం చేస్తున్నారు. సో మొత్తంగా చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఎలక్షన్లు సిద్ధమయ్యాయి. అవును సార్, బీఆర్ఎస్ పోటీకి గట్టి పోటీ ఇస్తామంటున్నాం పార్టీకి కూడా. సో ఈసారి ఎలక్షన్లు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఈసారి ఎలక్షన్లు బాగా టఫ్గా నడిచే అవకాశాలు ఉన్నాయండి. కాంగ్రెస్ కానీ మా టీఆర్ఎస్ పార్టీ కానీ బాగా టఫ్గా నడిచే అవకాశాలు ఉంటాయి. పోతే మేడం 100% విన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో పార్టీకి టఫ్ ఫైట్ ఉంటుంది కానీ మేడం మాత్రం గెలుస్తుంది అండి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల కాన్సెన్సీ వేస్గా చూసినా, ఏ వేస్గా చూసినా కూడా పర్వాలేదండి, మేడం 100% గెలిచే అవకాశాలు ఉంటాయి.